ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు। ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పర్మనెంట్ ఫేసింగ్ కి సంబంధించినటువంటి 3 బెడ్రూమ్ హౌస్ కు సంబంధించి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ ని కంప్లీట్ గా అనాలిసిస్ చేస్తూ అక్కడ జరిగినటువంటి సిచువేషన్స్ కి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము। ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్, మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ గాని వాట్సాప్ గాని చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు। అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు। నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి। తద్వారా మీతో పాటు వారి వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। టాపిక్ లోకి వెళ్ళిపోతే ఒక సంవత్సరం లేదంటే ఒక 15 నెలల క్రితం ఒక క్లయింట్ మనల్ని వాట్సాప్ లో అప్రోచ్ అవ్వడం జరిగింది। సార్, మీ వీడియోలు అన్ని చూసామండి, చాలా బాగా సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మేము రీసెంట్ గా తీసుకున్నటువంటి ఒక అపార్ట్మెంట్ నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇస్తే, ఏదైనా సమస్యలు ఉంటే వాటికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇవ్వండి, రెమెడీస్ కూడా సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది। అందులో భాగంగా మొదటిగా లిఫ్ట్ కు సంబంధించినటువంటి డౌట్ ను వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది। ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్ 3 బెడ్రూమ్లు, నైరుతిలో 1 బెడ్రూమ్, ఈశాన్యంలో 2 బెడ్రూమ్లు, అలాగే 2 బెడ్రూమ్కి అటాచ్డ్ ఒక కామన్ టాయిలెట్, అదేవిధంగా ఆగ్నేయంలో కిచెన్ యూటిలిటీ, పడమర వాయువ్యంలో హాల్। ఇది ఒక రెగ్యులర్ 3 BHK పడమర ఫేసింగ్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్। ఈ పడమర ఫేసింగ్ కి సంబంధించినటువంటి స్ట్రక్చరల్ ఫ్లోర్ ప్లాన్ కి సంబంధించి పడమర వాయువ్యం ద్వారం ఎదురుగా లిఫ్ట్ ఒకటి ఇక్కడ మీరు గమనించవచ్చు। ఈ లిఫ్ట్ ఏదైనా ప్రాబ్లమా? ఏ సింహద్వారానికైనా సరే ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గుంతలు ఉండకూడదు, కాబట్టి లిఫ్ట్లు మెయిన్ డోర్ గా ఎదురుగా రావడం అనేది అంత మంచి పరిణామం కాదు, దాని నుంచి కొన్ని సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది। దానికి సంబంధించి మీరు సింహద్వారానికి ఒక కాన్వెక్స్ మిర్రర్ ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా కొంతవరకు ఆ ఎఫెక్ట్ ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। అదే విషయాన్ని నేను ఆ గృహస్థులతో చెప్పడం జరిగింది। అదేవిధంగా ఫ్లోర్ ప్లాన్ మొత్తాన్ని కూడా నేను అనాలిసిస్ చేసి చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది। వాళ్ళు నాకు లొకేషన్ ప్రాపర్ గా పంపించారు। వాళ్ళ అపార్ట్మెంట్ 36 డిగ్రీలు తిరిగి ఉండడం జరిగింది। ఆ 36 డిగ్రీల టిల్ట్కి నేను ఈ కంపాస్ ని ఏర్పాటు చేశాను, ఇక్కడ మీరు గమనించవచ్చు। పడమర మధ్య భాగం వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 306 డిగ్రీలు ఇక్కడ మీరు గమనించవచ్చు। కాబట్టి ఈ ఫ్లోర్ ప్లాన్ మొత్తాన్ని మనం 36 డిగ్రీలకి సెట్ చేసుకున్నప్పుడు ఏదైతే పడమర వాయువ్యం అని ఏర్పాటు చేసుకున్నటువంటి సింహద్వారం ఉందో, ఈ సింహద్వారం ఉత్తర వాయువ్యంలో రావడం జరిగింది, నాగా పదదేవతలో రావడం జరిగింది। ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ద్వారాన్ని ఉత్తర వాయువ్యంలో పర్టికులర్ గా నాగా పదదేవత ప్లేస్ లో ఏర్పాటు చేయము। ఇక్కడ ద్వారం ఎప్పుడైతే ఉంటుందో కుటుంబంలో భార్యాభర్తల మధ్య కలహాలు, డైవర్స్ దాకా సిచ్యువేషన్స్, ఆడపిల్లలు లవ్ మ్యారేజెస్ చేసుకోవటము, ఆడపిల్లలతో సమస్యలు, అదేవిధంగా జాబ్ లో ఎలిగేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి జెంట్స్కి అయితే, అదే ఉమెన్కి అయితే అబ్యూజింగ్ సిచ్యువేషన్స్, అదేవిధంగా కమిట్మెంట్స్, ఇట్లాంటివి అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది। ఈ అన్ని విషయాలు కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది, వాటిలో కొన్నిటిని యాక్సెప్ట్ చేసినటువంటి కండిషన్। అదేవిధంగా పడమర వాయువ్యంలో బెడ్ రావడం జరిగింది। నైరుతి ఏదైతే బెడ్రూమ్ ఉందో డిగ్రీలో టిల్ట్ వల్ల పడమర వాయువ్యంలో డిప్రెషన్ జోన్లో బెడ్ రావడం జరిగింది। ఎప్పుడైతే ఇక్కడ బెడ్ ఉంటుందో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది, ఎప్పుడు డిప్రెషన్ లో ఉంటారు, వాళ్ళ రిలేషన్ కి సంబంధించినటువంటి డిప్రెషన్ లో ఉంటారు। అదేవిధంగా వాళ్ళకి చాలా మానసికమైనటువంటి అశాంతి, దానివల్ల దూరంగా ఉండడము। ఇక్కడ ఎంటు ఏదైతే ఉత్తర వాయువు ద్వారం ఉందో ఈ ద్వారం ఇక్కడ వీరికి ఏర్పడినటువంటి విభేదాలని, దూరానికి సంబంధించి అది ఎక్స్టెండ్ చేస్తూ డైవర్స్ దాకా దారి తీయచ్చు, అదేవిధంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి సంబంధించినటువంటి పాజిబిలిటీ దాకా దారి తీసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది। అదేవిధంగా పడమర నైరుతిలో సేవింగ్స్ ప్లేస్ లో, అదేవిధంగా ద్వారికా స్థానంలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి పర్టికులర్ ప్లేస్ లో కమోడ్ రావడం జరిగింది, అటాచ్డ్ టాయిలెట్ ఏదైతే ఉందో ఇది। ఎప్పుడైతే ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ మన సెక్యూరిటీ, మన వెల్త్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్లేస్ లో ఎప్పుడైతే వస్తుందో, మనం దాచిపెట్టుకున్నటువంటి ధనము, ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు అన్నిటికి సంబంధించినటువంటి లోపాలు, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, లేదంటే అకారణంగా వాటిని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి రావడము, అవసరం లేనటువంటి సిచ్యువేషన్లో కూడాను మనకున్నటువంటి ధనం అంతా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా కామన్ టాయిలెట్ వచ్చేసి పిత్రస్థానంలో, మీరు ఇక్కడ గమనించచ్చు డిగ్రీల్లో పిత్రస్థానంలో ఎప్పుడైతే టాయిలెట్ ఉంటుందో రిలేషన్లో బాగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే నైరుతిలో కామన్ టాయిలెట్ వల్ల రిలేషన్ పోయింది, బెడ్ పొజిషన్ వల్ల రిలేషన్ పోయింది. ఈ రెండు రిలేషన్ పోవడం వల్ల ఉత్తర వాయువ్యం ద్వారం ఏదైతే ఉందో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువ కనపడుతుంది. తర్వాత ఈ ఉత్తర వాయువ్య ద్వారం వల్ల ఏంటంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఒకవేళ జాబ్స్ లో ఉంటే ఇంటి నుంచి దూరంగా ఉంటూ జాబ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చినటువంటి టాయిలెట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యాచురల్ హీలింగ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఆరోగ్య స్థానం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్లేస్ లో ఈ కమోడ్ రావడం వల్ల ఎప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఈ కుటుంబ సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొద్దిగా ఎక్కువగా మెడికేషన్ తీసుకోవడం, ఎప్పుడు డాక్టర్తో ట్రావెల్ చేస్తూ ఉండడం, డాక్టర్ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా వాష్ ఏరియాలో తీసుకున్నటువంటి ద్వారం ఏదైతే ఉందో పర్టికులర్ గా అగ్ని ప్లేస్ లో రావడం జరిగింది. ఈ ద్వారం వల్ల ఇక్కడ కూడాను వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ అన్స్టెబిలిటీ, ధనం కోల్పోవడము, ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా ఇస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిలేషన్స్ పోయాయి, కామన్ టాయిలెట్ వల్ల రిలేషన్ పోయింది, బెడ్ పొజిషన్ లో రిలేషన్ కు సంబంధించినటువంటి డిప్రెషన్, అసలు ఎందుకు భార్యాభర్తలుగా ఉన్నాం అనేటువంటి డిప్రెషను, దానికి తోడు ఇక్కడ శుక్రస్థానంలో ఆగ్నేయంలో ద్వారం ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా అదేవిధంగా ఉత్తర వాయువ్యంలో ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఇవన్నీ కూడా రిలేషన్ దూరం చేస్తూ అదేవిధంగా విడాకుల దాకా వెళ్ళేటువంటి పాసిబిలిటీస్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్. లేదు అని అంటే భార్యాభర్తలకి సమస్య లేకపోయినప్పటికీ కూడా ఇంటి ఆడపిల్లకి సంబంధించి ఈ సమస్యలు ఉండడము, లేదంటే కుటుంబంలో రెండవ సంతానానికి సంబంధించి ఈ ద్వారాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఎక్కువగా పనిచేయడం లాంటివి మనం గమనించవచ్చు. రీసెంట్ కూడా నేను ఒక కేస్ స్టడీ అపార్ట్మెంట్ కి సంబంధించి చేయడం జరిగింది. అందులో ఖచ్చితంగా డైవర్స్ ఉంటుంది. N2లో నాగా పదదేవత ప్లేస్ లో ద్వారం ఉంది, చెక్ చేసి ఖచ్చితంగా ఇంట్లో డైవర్సెస్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే ఇద్దరు పిల్లలకి డైవర్స్ అయిన సిచ్యువేషన్, ఇద్దరు ఆడపిల్లలకి. కాబట్టి ఏంటంటే మనం ఈ పర్టికులర్ నాగా పదదేవత ప్లేస్ లో మాత్రం ద్వారాన్ని ఎట్టి పరిస్థితిలో సజెస్ట్ చేయము. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే E7, E6 తూర్పు ఆగ్నేయంలో ఫ్రెంచ్ డోర్ రావడం జరిగింది. ఈ ఫ్రెంచ్ డోర్ కూడాను భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ ఇవ్వడము, ఫైనాన్షియల్ ఇన్స్టెబుల్ ఇవ్వటము, అనాలోచితంగా కొన్ని చేసేటువంటి పనులు వాటి వల్ల ఇబ్బందులను కొని తెచ్చుకోవడం లాంటి లక్షణాలను ఇచ్చేటువంటి సిచ్యువేషన్. ఓవరాల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకదానికి ఇంకోదాన్ని ఇంటర్లింక్ చేసుకున్నప్పుడు రిలేషన్స్ పోవడం కారణం చేత, లేదంటే ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ కారణం చేత, బెడ్ పొజిషన్స్ కారణం చేత, వీటి వల్ల ఒకదానికొకటి కాంబినేషన్ ఏర్పడి రిలేషన్స్ దూరం అయ్యి అవి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కావచ్చు, లేదంటే డైవర్స్ కావచ్చు దారి తీసేటువంటి పరిస్థితులు. లేదనంటే ఇంకొక సిచ్యువేషన్ కూడా చెప్పాను, ఈ సిచ్యువేషన్ కాకుండా మీకున్నటువంటి ధనం మొత్తం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. లేదనంటే పిల్లలు వారు మీరు చెప్పినటువంటి సంబంధం కాకుండా ఇతర కులస్తులను పెళ్లి చేసుకోవడం, లేదంటే ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవడం ద్వారా కేవలం వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మాత్రమే ఆశించి ట్రాప్ చేసి పెళ్లిళ్ళు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా అయినా సరే మీరు ధనాన్ని కోల్పోతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక సిచ్యువేషన్ పూర్తిగా ఆరోగ్యానికి కూడాను డబ్బులు ఖర్చు పెట్టచ్చు. ఈ మూడిట్లో ఏదైనా జరగచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఈ సెంటర్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మహామర్మ స్థానం డిస్టర్బ్ అయింది, దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడాను ఆ హౌస్ లో ఉండడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ కేస్ స్టడీలో ఏవేవైతే సినారియోస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో వీటిలో 90% ఆఫ్ ద రిజల్ట్ అక్కడ మ్యాచ్ అవ్వడం జరిగింది. కాబట్టి మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులు మీకేదైనా వాస్తుపరమైనటువంటి డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ డౌట్ ని క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాస్తులో ఆ రిలేషన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి పరిష్కారం చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి సమస్యలను మీరు ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. Thank you. Thank you for watching.